గురు వాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి యొక్క వాయువ్యం వల్ల శుభకార్యాలు ఆలస్యం అవుతాయా అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్నటువంటి ఇల్లు ప్రీవియస్గా ఈ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ప్రీవియస్గా ఇల్లు నిర్మించడానికంటే ముందు మనల్ని కన్సల్ట్ చేయడం జరిగింది ఇంటికి ప్లాన్ కోసం పది అడుగులు వెడల్పుతో కలి కలిగినటువంటి స్థలం ఇది పదడుగులు వెడల్పు ముప్పై నుంచి నలభై అడుగులు పొడవు కలిగినటువంటి ఉత్తరం రోడ్డు కలిగినటువంటి స్థలం మనం ముందుగా విజిట్ చేసినప్పుడు ఈ కట్ ఈ నిర్మించినటువంటి ఇల్లు ఏదైతే ఉందో పది నలభై ప్లాట్ అనమాట ఈ ప్లాట్లో ఒకే ఒక్క రూము ఒక బాత్రూము ఒక చిన్న వంటగది ఇస్తామని చెప్పి మనం చెప్పడం జరిగింది అయితే యజమాని వాళ్ళ యొక్క అనుకూలత కోసం ఇంకొక సిద్ధాంతిని వేరొక పర్సన్ని వాళ్ళు కన్సల్ట్ చేయడం జరిగింది ఆయం పదం సరిగ్గా లేనటువంటి ఒక రెండు గదులు ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా వాయువ్యంలో రూమ్ ఇచ్చారు పది అడుగుల్లో ఉన్నటువంటి స్థలానికి వాయువ్యం ఎన్ని అడుగులు ఉంటుందనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా సగం కంటే కూడా ఎక్కువ రూమ్ రావడం జరిగింది చిన్న రూమ్ ఒకటి వాయువ్యంలో ఉత్తర భాగము తర్వాత వాయు భాగం రెండు కలిసి ఒక రూమ్ రావడం జరిగింది తర్వాత సెప్టిక్ ట్యాంక్ ఒకటి ఈ రూమ్ ఎంత అయితే ఉందో ఇక్కడ మీకు ఇమేది గల్లో కనిపిస్తున్న విధంగా సగం సెప్టిక్ ట్యాంక్ అనేది తీయడం జరిగింది ఓవరాల్గా ఈ హౌస్లో జరిగినటువంటి దోషాలకి ఈ ఇల్లు స్టార్ట్ చేసి చాలా కాలం అవుతుంది యజమాని ఈ ఇంటికి మనల్ని తీసుకెళ్ళి ఇందులో జరిగినటువంటి పరిస్థితులు ఇప్పటి జరిగినటువంటి పరిస్థితులు ఒకసారి ఏమన్నా మీరు వాస్తు ప్రకారం నోటీస్ చేస్తే ఒకసారి చెప్పమని మనల్ని అడగడం జరిగింది ఇది మొత్తం చూసి మనం ఖర్చు అనేది పెరుగుతుంది కట్టుబడికి ఖర్చు పెరుగుతుంది తర్వాత కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కట్టేటువంటి మేస్త్రి కావచ్చు ఎవరైనా కానీ అతను మారటానికి అవకాశం ఉంది ఎక్కువ అమౌంట్కి మనం ఒప్పుకోవడం జరుగుతుంది అంటే రూపాయి ఇవ్వాల్సిన దగ్గర మనం రెండు రూపాయలు ఇచ్చి అతన్ని మనం పనికి కుదుర్చుకోవడం అనేది జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఇవి కాకుండా ఫ్యామిలీ పరంగా ఇంకేమన్నా ఇబ్బందులు కలుగుతాయా అని వాళ్ళు అడిగినప్పుడు ఇదే ఇంటికి కన్స్ట్రక్షన్ అయిపోయినటువంటి ఇంటికి లేదా కొన్ని సందర్భాల్లో కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఇంటికి కూడా ఈ వాయువ్యంలో దోషాలు ఎక్కువగా ఉండడం వల్ల మనకి సెప్టిక్ ట్యాంక్ కావచ్చు తర్వాత ఉత్తరంలో ఉన్నటువంటి ఈ వంట రూమ్ అయితే కావచ్చు ఏదైతేనేమి వీటి వల్ల శుభకార్యాలు అనేవి ఆలస్యం అవుతాయి మామూలుగా ఇన్ జనరల్గా ఉన్నటువంటి ఇళ్ళకి ఖర్చు అనేది పెరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అయితే వాయువ్యం దోషం గురించి మనం చాలా చాలా ఎన్నో రకాలుగా కూడా ఎన్నో సందర్భాల్లో ఇంటి ఆడపిల్లకి సంబంధించి సమస్యలు ఏర్పడతాయని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది కొన్ని సందర్భాల్లో శుభకార్యాలు లేట్ అవ్వటం లేట్ మ్యారేజస్ అవడం లేడీస్కి అన్నటువంటి అంశాల గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఈ యజమాని యొక్క కుమార్తెకి వివాహం నిశ్చయమయ్యి వాళ్ళు పెళ్ళికొడుకు తరపు వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చేసి పెళ్లి కొన్ని రోజుల్లో ఉందనంగా పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఏదైతే వీళ్ళు కట్నం కింద ఇచ్చినటువంటి డబ్బులు ఉన్నాయో అవి కూడా వాళ్ళు ఇవ్వమని చెప్పేసి అంటున్నారు అతనికి ఉన్నటువంటి యజమానికి ఉన్నటువంటి అన్ని పరిస్థితులు కూడా అతనికి అనుకూలంగా లేవు ధనపరమైనటువంటి సమస్యలు శుభకార్యానికి సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా సమస్యలు అయిపోయాయి కాబట్టి ఎవరైనా సరే ఒక సిద్ధాంతి ఒక ప్లాన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇటువంటి తక్కువ వెడల్పు కలిగినటువంటి స్థలాల్లో ప్లాన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎంతవరకు మ్యాక్సిమం పాజిబిలిటీ ఉంటే అంతవరకు మ్యాక్సిమం పాజిబిలిటీతో ప్లాన్ తీసుకోవాలి కేవలం వాళ్ళ అనుకూలత కోసం మనల్ని కాదనుకొని వేరకాలని అప్రోచ్ చేయారు వాళ్ళు ఈ స్థలానికి మనం ఒకే ఒక చిన్న పంచ ఒకటే బారు ఒకటే పెద్ద గది దాంట్లోనే వండుకోవాలి దాంట్లోనే ఉండాలి ఒక చిన్న బాత్రూమ్ ఇస్తాము తర్వాత సెప్టిక్ ట్యాంక్కి దోషం లేకుండా బయటికి ఇస్తామని చెప్పేసి మనం ప్రీవియస్గానే చాలా డిస్కషన్ కూడా జరిగింది దీని మీద కానీ కేవలం వాళ్ళ అనుకూలత కోసం వాళ్ళు మనల్ని కాదని వెళ్ళారు చివరికి మళ్ళీ మన దగ్గరికే తిరిగి వచ్చారు కరెక్షన్ కోసం ఇన్ని ఇబ్బందులు జరిగిన తర్వాత కాబట్టి ఎంతవరకు మ్యాక్సిమం పాజిబిలిటీ ఉంటుందో ఒక న్యూ ప్లాన్కి స్థలం డైమెన్షన్ బట్టి అంతవరకు తీసుకోవాలి మనం ఇంకేమన్నా పాజిబిలిటీ ఉంటే అడగాలి అడిగినప్పుడు అది తీసుకునే అవకాశం ఉందా లేదా అనేది చెక్ చేసుకొని తీసుకునే పాజిబిలిటీ ఉంటే కొన్ని సందర్భాల్లో తీసుకోవచ్చు కానీ తీసుకోలేనటువంటి పాజిబిలిటీ ఉన్నప్పుడు తీసుకోకూడదు చివరికి ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి ఇబ్బందులు పడకూడదు ఎవరు కూడా మంచి ప్లాన్స్ తీసుకోండి శాస్త్రరీత్యా మంచి ప్లాన్లు తీసుకోండి మంచి సిద్ధాంతిని ఎంచుకోండి మంచి కరెక్షన్స్ తీసుకోండి మంచి ఫలితాలు పొందుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్